హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫ్రీడమా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ రాజీవ్ మనం మనందరం చూస్తున్నాం కదా ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వర్సెస్ ఎకో ఫ్రెండ్లీ అని చెప్పి మధ్య జరుగుతోంది ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ వల్ల జంతువులకు కానీ నీళ్లకు కానీ సో ఖచ్చితంగా కలుషితం అయిపోయి పాడైపోతున్నాయి సో ఈ సందర్భంలో మీరు ఏం చేయొచ్చు అంటే క్లే పాట్స్ లైక్ కి క్లేని తీసుకొచ్చి మట్టిని తీసుకొచ్చి మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని మీరు కనుక తయారు చేసి ఆ విగ్రహాన్ని కనుక మీరు అమ్మగలిగితే సో అది ఒక మంచి బిజినెస్ అవుతుంది ఇది సీజనల్ బిజినెస్గా మనం చెప్పుకోవచ్చు అంటే నవరాత్రులు అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత పండుగలు వస్తూ ఉంటాయి కదా విగ్రహాలు పెట్టేటువంటి పండుగలన్నిటి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈవెన్ ఇంటీరియర్కి సంబంధించినటువంటి డిజైన్స్ కూడా మీరు ఈ యొక్క క్లే అంటే మట్టితో తయారు చేసినటువంటి వస్తువుల్ని మీరు యూజ్ చేసుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లాస్టో ప్యారిస్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మాక్సిమం బ్యాన్ అయిందనే చెప్పాలి అండ్ జనాలు కూడా ఒకప్పుడు బాగా ఇష్టపడేవారు ఎందుకంటే అవి చాలా పాలిష్డ్గా నీట్గా లుక్ ఉండేవి కాబట్టి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి కొంచెం మక్కువ చూపించేవారు సో ఎప్పుడైతే జనాల్లో కూడా చేంజ్ వచ్చిందో ఆఫ్టర్ కరోనా తర్వాత కానీ అందరూ కూడాను చాలా రిలీజెస్ వచ్చింది అందరూ కూడా ఇప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా మట్టితో తయారు చేసేటువంటి విగ్రహాలు మాత్రం యూజ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు సో ఇది మీరు ఒక మంచి బిజినెస్గా ఎంచుకోవచ్చు అనమాట అయితే ఈ యొక్క మట్టి వినాయకుడు విగ్రహాలు తయారు చేయడానికి మీరు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా తీసుకోవచ్చు ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంబంధించి ఏంటి అంటే ఫస్ట్ మీరు మట్టిని తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీరు రేంజ్ బట్టి ఒక పదివేల రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే యాభై వేల రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు సో మీరు ఎంత ఎఫర్ట్ చేసుకోగలరో అంత దాన్ని బట్టి మీరు ఎఫర్ట్ చేసుకొని మీరు మట్టిని ఫస్ట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత నీళ్లు మట్టి నీళ్లు కలిపితే రెడీ అనమాట సో ఈ విధంగా మీరు వినాయకుడి విగ్రహాలను తయారు చేసుకోవచ్చు లేదు ఒకవేళ విగ్రహాలు మీరు తయారు చేసుకోలేకపోతున్నారు అనుకున్నప్పుడు మీరు హోల్సేల్కి వెళ్ళచ్చు ఎందుకంటే మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వినాయకుడి విగ్రహాలను తయారు చేసేసి ఒక చోట బల్క్లో పెట్టి అమ్మేస్తూ ఉంటారు మనం చూస్తూ ఉంటాం కదా హైదరాబాద్లో మణికొండ సైడ్ కానీ ఆ తర్వాత దుర్గం చెరువు సైడ్ కానీ ఆ తర్వాత కోటి సైడ్ సో ఇక్కడన్నీ ఏంటి అంటే వాళ్ళు విగ్రహాలంటే రెడీ చేసేసి మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉన్నారో బల్క్ అమౌంట్ ఆఫ్ విగ్రహం తెచ్చి అక్కడ పెడతారు సో అక్కడికి వెళ్ళి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై రూపాయల నుంచి ఒక విగ్రహం అనేది ఉంటుంది ఇరవై రూపాయల నుంచి ఐదు వేలు రూపాయలు లేదంటే పదివేలు మధ్యలో ఉంటుందన్నమాట ఒకవేళ మీరు ఎక్కువ రేంజ్ ఇన్వెస్ట్ చేయగలిగితే మీరు తీసుకోవచ్చు లేదు అనుకుంటే తక్కువ రేంజ్ రేంజ్లోనే ఉంది అనుకున్నప్పుడు మీరు ఒక యాభై వేలు వరకు కనుక మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీకు మంచి లాభం వస్తుంది సో అది ఎలాగో నేను చెప్తాను చూడండి సో ఫస్ట్ మీరు మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళండి సో మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తారు అంటే ఏవైతే విగ్రహాలు ఉన్నాయో వారి అటుండి కూడా ఇరవై రూపాయల నుంచి స్టార్ట్ చేస్తారు అప్ టు టెన్ అండ్ వాళ్ళు బల్క్లోనే ఇస్తారనమాట హోల్సేల్ ప్రైస్కి సో వాటిని మీరు ఒక ఇరవై ఇరవై కానీ లేదంటే వంద కానీ అలా తెచ్చుకొని మీరు ఇరవై రూపాయల వస్తువుని ఆన్లైన్లో మీరు అమ్ముకోవచ్చు ఆన్లైన్లో ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఫుల్ డిమాండ్ అవుతుంది వాట్సాప్ ఇన్స్టా ఫేస్బుక్లో మీరు ఒక పోస్ట్ పెట్టచ్చు లేదంటే అందులో మీరు ప్రమోషన్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ట్వంటీ రూపీస్ ఏదైతే ఇరవై రూపాయలు ఉన్నటువంటి ఐడల్ బొమ్మ అన్నది మీరు ఈజీగా యాభై రూపాయలకు అమ్ముకోవచ్చు లేదంటే ఇంకా వంద రూపాయలు కూడా అమ్ముకోవచ్చు దీనికి కొంచెం డిజైన్ మీరు మెరుగులు దిద్దుకున్నట్లయితే ఒక మంచి లాభం అవుతుంది సో అట్లా మీరు ఒక ఇరవై రూపాయలు ఒక వంద అనుకుందాం వంద తీసుకుంటే ఇరవై వేల రూపాయలు సో ఇరవై వేల రూపాయల వాటితో మీరు ఈజీగా యాభై వేలు సంపాదించవచ్చు రేంజ్ పెరుగుతూ ఉంటుందన్నమాట హండ్రెడ్ వన్ ట్వంటీ టూ థౌజండ్ మినిమం ఒక టూ ఫీట్ కనుక త్రీ ఫీట్ కనుక ఉన్నట్లయితే దాన్ని రెండు వేల ఐదు వందల నుంచి ఐదు వేల రూపాయల వరకు మీరు అమ్ముకోవచ్చు ఒకవేళ మీరు హోల్సేల్కి తెచ్చుకున్నట్లయితే దాన్ని మీరు కొంచెం డిమాండ్ బట్టి ఆ సిచ్యువేషన్ బట్టి ఇంకొంచెం మీరు ఎక్కువ ప్రైస్కి అమ్ముకోవచ్చు అనమాట అట్లా మొత్తం మనకి మార్కెట్లో చాలా లభ్యమవుతున్నాయి ఇది మీకు చాలా బాగా యూస్ అవుతుంది ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ కాబట్టి మీరు తీసుకొచ్చేసిన తర్వాత వాటిని నీళ్ళలో కనుక వేస్తే ఆ నీళ్లు శుభ్రమవుతాయన్నమాట సో వల్ల యూస్ ఏంటి అంటే ఆ మట్టి అన్నది మంచి మట్టి మనం వాడతాం కాబట్టి కలుషితం కాదనమాట వాటిని కనుక నిమజ్జనం చేసిన టైంలో అక్కడ వాటర్ కూడా ప్యూరిఫై అవుతుంది మట్టి వల్ల మంచి మట్టి వల్ల అదే కనుక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేయడం వల్ల చాలా అనర్ధాలు జరుగుతూ ఉంటాయి సో ఈ విధంగా మీరు ఈ యొక్క బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఇరవై వేల రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేసినట్లయితే యాభై వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు లేదు మీరు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఈజీగా రెండు నుంచి మూడు లక్షలు మీరు సంపాదించుకోవచ్చు తెలివిగా సో కాబట్టి ఈ యొక్క సీజనల్ బిజినెస్ కాబట్టి మంచి డిమాండ్ ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే దీనికి సంబంధించిన మట్టిని చాలామంది కూడా గంగా రివర్ నుంచి తీసుకొస్తున్నారు సో ఎందుకంటే గంగా అనేది పవిత్రమైనది అని చెప్పి మనందరికీ తెలుసు కాబట్టి సో గంగా రివర్ నుంచి మట్టి తీసుకొస్తున్నారు అట్లాగే వెస్ట్ బెంగాల్ నుంచి అటువైపు వెస్ట్ సైడ్ నుంచి కూడాను మట్టిని తీసుకురావడం జరుగుతుంది అట్లాగే మట్టికి సంబంధించి ఆ మట్టి ఆ విగ్రహాన్ని ఎవరైతే నీట్గా తయారు చేయగలరో నిపుణులు ఎక్స్పోర్ట్స్ అంటాం కదా వాళ్ళందరూ కూడా ఆ వెస్ట్ బెంగాల్లోనే ఉంటారంట సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ మన మనం ఆంధ్ర కొన్ని సంస్థలు ఉన్నాయి ఏవైతే ఇట్లాంటి న్యాచురల్గా ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు తయారు చేస్తున్నారో ఆ సంస్థలన్నిటి కూడా వారిని తీసుకొని రావటం జరుగుతుంది సో కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మనం ఆపర్చునిటీ ఇచ్చే బదులు మీకు మీరే ఒక్కసారి నేర్చుకొని ఈ యొక్క బిజినెస్ కనుక స్టార్ట్ చేస్తే మంచి ఇన్కమ్ వస్తుంది చాలా తక్కువ టైంలో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు ఇదే అదును చూసుకొని మీరు నెక్స్ట్ వాటికి క్లేతో స్టార్ట్ అయ్యేటువంటి పాట్స్ కావచ్చు ఆ తర్వాత ఇంటీరియర్ సంబంధించి ఇంట్లో వాడేటువంటి డిజైన్ సంబంధించి పాట్స్ ఉంటాయి కదా వాటన్నిటిని కూడా మీరు తయారు చేసుకొని వాటిని కూడా మీరు ఆన్లైన్లో అమ్ముకోవచ్చు సో ఇది ఇవాళ బిజినెస్ ఐడియా సో గైస్ మీరు ఇంకొంచెం బాగా ఏం చేయొచ్చు అంటే ఆ వినాయకుడి విగ్రహం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కొన్ని ఫ్రూట్స్ కావచ్చు తర్వాత స్వీట్స్ కావచ్చు ఏవైతే పూజకి వాడే సామాగ్రి కూడా మీరు చిన్నగా తయారు చేసి వినాయకుడికి మీరు కలిపి దీన్ని కూడా అమ్ముకుంటే దీనివల్ల కూడా మీకు మంచి యూజ్ అవుతుంది సో అదే అంబ్రిల్లా కూడా ఉంటుంది కదా సో అంబ్రిల్లాను కూడా మీరు ఇచ్చినట్లయితే ఎక్కువ జనాలు మక్కువ చూపుతారు సో మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు బిజినెస్ ఐడియాస్లో ఏంటి అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే మీరు ఖచ్చితంగా ఇది న్యాచురల్గా తయారు చేసింది అని మీరు ప్రూవ్ చేయగలగాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఖచ్చితంగా బయోడిగ్రేడబుల్ అంటే ఎకో ఫ్రెండ్లీగా వాటర్లో కలిసిపోతుంది లేదంటే మొక్కలకి మనం నిమజ్జనం చేసేసి ఉంటుంది అవి మొక్కలకి ఆ మట్టి కూడా యూజ్ అయ్యేలాగా ఉండేలాగా ఉంటే జనాలు ఈజీగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అండ్ దీన్ని మీరు డీలర్షిప్ కూడా తీసుకోవచ్చు సో ఎవరైనా కొన్ని సమస్యలు ఉంటే వాళ్ళకి మీరు డీలర్షిప్ కూడా తీసుకొని ఆ డీలర్షిప్ మీరు ఇవ్వచ్చు అండ్ దీనివల్ల కూడా మంచి లాభం అయితే మీకు లభిస్తుంది ఇది వాళ్ళ బిజినెస్ ఐడియా మరో బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండి ఫ్రీడమ్ యాప్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అట్లాగే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్